సున్నిపిండి లేదా బాత్ పౌడర్ న్యూబోర్న్ బేబీస్ కోసం ఎలా తయారు చేసుకోవాలి? ఇది ప్రధానంగా బియ్యం పప్పు దినుసులు కలిపి తయారు చేస్తారు. బియ్యంలో ఉండే గుణం ఏంటంటే చర్మాన్ని నున్నగా చేయటం, అలాగే మృత కణాలు ఉంటే వాటిని తొలగించటం. ఇక పప్పు దినుసులు, పొట్టు పెసలు, చన ఈ రెండు ప్రోటీన్ ఉన్న కారణంగా చర్మానికి ఆహారంలాగా పనిచేయటంతో పాటు నిగారింపునిస్తాయి, ఫ్రెష్నెస్ కూడా ఇస్తాయి. 1:1 రేషియోలో కడిగి ఆరబెట్టిన రైస్, పప్పు దినుసులు, వీటితో పాటు ఒక చిటికెడు మంచి పసుపు, రోజా పువ్వు రేకులు, 5-6 వేప ఆకులు నీడకు ఆరినవి, 2-3 బాదం పప్పులు, కొన్ని మెంతిగింజలు, పూర్తిగా తేమపోయి బాగా ఆరిన పదార్థాలన్నింటినీ కలిపి మిక్సీ ఆడించుకోవాలి. ఇది మరీ బరగ్గా లేదంటే మరీ మెత్తగా వద్దు. ఒక్కొక్కరు కమలపండు తొక్కలు, ముల్తానీ మిట్టి, ఉలవలు, తులసి ఆకులు ఇవి కూడా కలుపుతారు. కానీ బియ్యం, పప్పు, పసుపు కలిపిన పిండి సరిపోతుంది. రెడీమేడ్గా కూడా కొన్ని బేబీ బాత్ పౌడర్లు మంచివి లభిస్తున్నాయి. బై గ్రాండ్మా, ప్యూర్ ఓన్లీ బేబీ బాతింగ్ పౌడర్ మైల్డ్ అండ్ జెంటల్, అశ్విని శుభ్ర బేబీ బాత్ పౌడర్ ఇవి వాడుకోవచ్చు.